కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు మంత్రి చెల్లిపోయిన వేణు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులతో బస్సు యాత్ర సామాజిక న్యాయం పేరుతో చేపడుతున్నాము అంటున్న మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని దళితుల ఆకాంక్ష నెరవేరటం జరిగింది. ప్రభుత్వం ఈ మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేస్తే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే అదే జిల్లాకు చెందిన మన మంత్రి వేణుగోపాలకృష్ణ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అంబేద్కర్ జిల్లా ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం? అంబేద్కర్ జిల్లా ప్రకటన చేయాలని గడిచినటువంటి శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యులు అందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వివరించాం. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం చేత మేము ఇంత ఉన్నతులమయ్యాము. ఈ జిల్లా విభజన జరిగే సమయంలో వారి నామకరణాన్ని మా జిల్లాకి ఉంచాలి. ముఖ్యమంత్రి గారు ఆ రోజున సరైన సమయంలో నేను దీనికి సరైన నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తానని చెప్పారు. ఈరోజు బహుజనుల యొక్క కోరిక తీర్చడమే ఆయనకి ఉన్నటువంటి ఆనందం. ముఖ్యమంత్రి గారికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఏ వర్గాలైతే ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఆనందంగా జీవిస్తారో అప్పుడు ఆనందంగా జీవిస్తాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వారి కోరిక తీర్చడానికి సరైన సమయం వచ్చింది. ఆ సమయంలో వారు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక బహుజన బిడ్డగా నేను కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. నేను ఒక బహుజన బిడ్డగా అమలాపురం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారిన తరుణంలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. సార్, ఇప్పుడు సంబరాలు జరుగుతాయి అంటారు, ఇతర సామాజిక వర్గాల నుంచి అన్న వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం? అంబేద్కర్ అందరి దేవుడు అండి, ఇతర సామాజిక వర్గాలని ప్రస్తావనే చేయొద్దు. ఎందుచేతనంటే అంబేద్కర్ గారి రాజ్యాంగమే కదా. ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాలు లేవు, అన్ని వర్గాలకి ఆచరించదగినటువంటి గ్రంథం అని మరొకసారి చెప్పాను నేను. అటువంటి సమయంలో ఎక్కడ ఆ తలంపే లేదు. అంబేద్కర్ గారి నామక పేరు పెట్టాలనేటువంటి ఆశ బహుజనులకు ఉంది. ఆ బహుజనుల కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. వద్దనేటువంటి మాట ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకు చెప్తారు? అంబేద్కర్ గారిని ఆరాధించడం అనేటువంటిది భారతీయుడి యొక్క ప్రాథమిక బాధ్యత. సార్, ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేపడుతున్న తరుణంలో ఈ అంబేద్కర్ జిల్లా ప్రకటన రావడంతో ఏ విధంగా ఉంటుందంటారు? బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఇంకా ప్రణాళిక తయారవుతూ ఉంది. శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాల మీదుగా అనంతపురం వరకు వెళ్ళి ఎండ్ అవుతుంది. 4 రోజులు బస్సు యాత్ర అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఇంత సంఖ్యలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు మంత్రులుగా లేరు, ఇంత సంఖ్యలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా లేరు, ఇంత సంఖ్యలో దేవాలయాల కమిటీల్లో చైర్మన్గా లేరు, ఇంత సంఖ్యలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా లేరు. ఇవన్నీ చూసినప్పుడు అంటే రాజ్యాధికారం అని అంటే ఎవరికి ఏ వర్గాలకి ఈ ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలో ఆ వర్గాలు తృప్తి చెందినాడే రాజ్యాధికారం అన్న మాటకి అర్థం ఉంటుంది. అటువంటి అర్థాన్ని ఇవాళ ఈ పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరొకసారి ఈ బస్సు యాత్ర ద్వారా మా సామాజిక వర్గాల మా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మా వారు ఎంతమంది ఉన్నారా వారు బస్సు ఎక్కి ఊరేగుతున్నారు అనేటువంటి ఆనందాన్ని వారికి పంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అయితే అంబేద్కర్ జిల్లాగా కోనసీమకు ప్రకటించడం వలన చాలా ఆనందోత్సవం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది కోనసీమ వాసులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి చేపట్టనున్న బస్సు యాత్రకు ఇందులో వీళ్ళందరూ కూడా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు అన్నీ కూడా బ్రహ్మరంధం పడతాయని చెప్పేసి మంత్రి వేణు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.